కన్యారాశి. కన్యారాశిని చూసినట్టయితే ఉత్తర పొలగు నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు తరచు చికాకుకి, చిరాకుకి, అసహనానికి గురవుతారని చెప్పచ్చు. రావాల్సిన ధనం చేతికి అందక నిస్సహాయ స్థితిలో కొంత మానసికంగా అయినటువంటి వేదన అనుభవిస్తారని చెప్పచ్చు. ఈరోజు ఈ వేదన తీరిపోయేందుకోసంగాను శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆపదుద్ధారక స్తోత్రం, దుర్గాదేవి యొక్క ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం మంచిది. వీలైతే ఆదిత్య హృదయాన్ని ఎక్కువగా పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. ఇక హస్త నక్షత్ర జాతకులు ఈరోజు అన్ని వచ్చినటువంటి అవకాశాలని ఆనందంగా అందుకుంటారు. బంధుమిత్రాదులతో ఉల్లాసంగాను సంతోషంగాను కాలం గడుపుతారని చెప్పచ్చు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు పొందుతారు. శుభకరమైనటువంటి పనులు, కొత్త వస్త్రాలు కొనుక్కోవడం, ఆనందంగా కాలాన్ని గడపడం అనేటువంటిది హస్త నక్షత్ర జాతకులకి ఈరోజు తప్పనిసరిగా ఉన్నటువంటి ఫలితం. మరి ఇక చిత్త నక్షత్రం అని చూసినట్టయితే వీరు మనస్సుని కష్టపెట్టుకుని ఆ మార్గంలో కొద్దిగా ఇబ్బంది పడుతూ తాము ఇతరులను ఇబ్బంది పెట్టేటువంటి స్థితి, తాము ఇబ్బంది పడుతూ ఇతరులను ఎక్కువగా ఇబ్బంది పెట్టే స్థితి చిత్త నక్షత్రం వారికి ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వాహనాన్ని నడపడం ద్వారా ఈరోజు రక్తగాయాలు, అట్లాగే కాలు చేతులు లాంటివి కొంచెం ఫ్రాక్చర్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాహనం నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం. ఇంకా దక్షిణ దిక్కుగా ప్రయాణాలు ఈరోజు చేయొద్దని గట్టిగా చిత్త నక్షత్రం వారికి సూచించడం జరుగుతుంది. ఇక ఈ దోష పరిహారాదుల కోసం మీరు ఆదిత్యాది నవగ్రహ ప్రార్థన చేసుకోవడం ద్వారాను, ఆదిత్య హృదయాన్ని చదువుకోవడం ద్వారాను, నవగ్రహ ధాన్యాలని నానబెట్టినటువంటి వాటిని బియ్యము, అట్లాగే కొద్దిగా బెల్లాన్ని చేర్చి కొద్దిగా ఉప్పు వేసి కలిపినటువంటి పదార్థాన్ని ఆవుకు పెట్టడం ద్వారాను తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందుతారని చెప్పచ్చు. కన్యారాశి వారికి ఈరోజు ఇది ఫలితం.